బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు, యాదవ సోదరులు, ముదిరాజ్ సోదరులు, పేదకు సంబంధించినటువంటి మా ముస్లిం సోదరి మనులు అంతా గరీబులుగా కనబడుతారు. ఈ ఊర్లో మల్లేశంపల్లిలో ఏం న్యాయం జరిగింది? 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర సర్కారులు అంటే ఇందాక మా కైసర్ బి చెప్పింది, సార్ మా ఊరికి ఏం జరగలేదు, మేము ఓట్లు వేస్తాం, ప్రేమగా ఉంటాం, గెలిపించుకుంటాం, గెలిచినాక పని చేయకపోతే కూడా అట్లే కొట్లాడతాం సార్ అని చెప్పి నాకు స్వాగతం పలికినప్పుడు ముంగట వచ్చి చెప్పింది. ఆ మాట కట్టుబడి ఉంటాను, తప్పకుండా అడగాల్సిందే, ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు అడగకపోతే అవ్వ కూడా పువ్వ పెట్టదు కాబట్టి. ఒక్కసారి ఆలోచించాలి, 2.5 ఏళ్ల కింద అవకాశం వస్తే నేను మీ తరఫున కొట్లాడతానని నన్ను గెలిపించి పంపించారు. నా అక్కయ్యలంతా బీడీ చేసుకుంటే ఇంట్లో టీవీల కాడ కూర్చున్నప్పుడు చూస్తారు. కూపన్ కార్డు ఇస్తలేవు సారు, తెలంగాణ నుంచి 8 ఏళ్ళ కూపన్ కార్డు ఇవ్వని మీ తరఫున కొట్లాడింది ఎవరంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు మాట్లాడలేదమ్మా. నేను ఒక్కరిని అడిగిన మొట్టమొదటిసారి కేసీఆర్ అడ్డంగా లేచి నిల్చొని కూపన్ కార్డు ఇస్తావా ఇయ్యవా సార్ అని కొట్లాడింది ఎవరంటే మీ ఓట్లతో గెలిచినటువంటి మీ దుబ్బాకి ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో. వీరేదానికి చిన్నగానే ఉంటుంది కూపన్ కార్డు, చిన్నగానే ఉంటుంది, కానీ గరీబ్ వల్ల కూపన్ కార్డు కష్టమైందో తెలుస్తుంది. అందుకని కూపన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు అడగలే, కానీ మీ బిడ్డగా మీరు ఓట్లేసి ప్రేమగా నన్ను పంపిస్తే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మా ఆడబిడ్డలు అడుగుతున్నారు కూపన్ కార్డుకి ఎందుకు ఇవ్వవు సార్ అంటే కొన్ని వచ్చినాయి కూపన్ కార్డులు, అన్ని రాలేదు, అందరికి వచ్చినాయా? ఒక్కటి కూడా రాలేదా? మల్లేశంపల్లికి రాలేదా? కరెక్ట్ చెప్పాలక్క, వచ్చినాయా రాలేదా? నా దగ్గర ఉంది లిస్ట్ ఎంతమందికి వచ్చినాయని. ఎంతమందికి వచ్చినాయి నాకు తెలిసి మీ ఊర్లో కొత్త కూపన్ కార్డు 12 మందికి వచ్చినాయి. ఇంకా రానోళ్ళు ఎవరైనా భర్త చనిపోతే ఊర్లలోకి వస్తే మా చెల్లెలు చాలా మంది ఉంటుందా, ఒకసారి ఆలోచించాలి. కొట్లాడి పెన్షన్ తీసుకొస్తే ఈమె మా పార్టీ కాదు, ఆమె మా పార్టీ కాదు అని అంటారా ఎవరన్నా? గరీబోళ్ళు, 57 ఏళ్ళు నిండినోళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కావాలని కొట్లాడి తెస్తే కారు గుర్తో లేదో ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టు కొన్ని పెన్షన్లు ఆపారు మీ ఊర్లో. అందుకని ఒకసారి ఆలోచించుర్రి, పెన్షన్లు ఎవరు ఇంట్లోకెళ్ళి వస్తలేవు. నిన్నడో మొన్నడో హరీష్ రావు గారు చెప్పిరంట పువ్వులకైతే పెన్షన్లు రావని. మరి ఏసీ 2.5 ఏళ్ళ కింద ఆగినాయా మీ పెన్షన్? ఆగినాయా? రైతు నాగలు కడితే ఏం చేస్తాడు? ఎట్లు నడకపోతే ఏం చేస్తాడవా? ముల్లుగడ్డ పట్టి పొడతాడు. కారు గుర్తోళ్ళు గట్లే అన్ని మేమే గెలిచినాం, మేమే ఎమ్మెల్యే, మేమే ఎంపీ, మేమే మంత్రి, మమ్మల్ని ఎవడు అడుగుతాడు అనుకుంటే మా దుబ్బాక అక్క జల్లెళ్ళు ప్రేమకొద్ది నన్ను గెలిపించి పంపిస్తే వాళ్ళు ఏడ తప్పు చేస్తే ఆడ ముల్లుగడ్డ పట్టి పొడిచినట్టు చేసి ఇస్తారా చేస్తారా అని చెప్పి వాళ్ళని నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే మీ దుబ్బాక ఎమ్మెల్యే. అందుకని అక్క ఒక్కసారి ఆలోచించాలి. మొన్నటికి మొన్న లాస్ట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు 3 నెలల ముందు అయినప్పుడు మాట అన్నారు. నేను చాలాసార్లు అడిగిన వాళ్ళని, గొర్రెలకి డీడీలు కట్టి చాలా రోజులైంది సార్, ఊరూరికోతే మా గొర్రెలు ఏమైనాయి అని అడుగుతున్నారు. గొర్రెల డీడీలు కట్టిన వాళ్ళందరికీ 2వ విడత గొర్రెలు వస్తాయా రావా అని అడిగినాం. ఇస్తున్నాం, రేపిస్తాం, రేపిస్తాము అన్నారు. ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు ఇవ్వద్దు, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇద్దామని తప్పించుకునేటువంటి మాట చెప్తారు. మోసేకి బెల్లం పెడతారు, మా కోట అయితేనే గొర్రెలు వస్తాయి, మీ కోట అయిపోతే గొర్రెలు రావా అని అడగాలి మనం. ఈ 8 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదు గొర్రెలు అని అడగాలి. ఇంకో మాట కూడా అడగాలి, మా డప్పు సోదరులు అడగాలి, చదువుకునే తమ్ముళ్ళు ఉన్నారు, ఏమన్నారు? ప్రతి దళిత కుటుంబానికి ఏమిస్తామన్నారవా? ఎన్ని ఇస్తామన్నారు? వచ్చినాయా? మరి అడగాలి, మన దార సత్యాన్ని అడగాలి. దార సత్యాన్ని పెద్ద నాయకుడు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తున్నాడు? మరి ఇప్పియాలా ఇప్పియద్దా? ఇప్పించిండా? ఆయననే సర్పంచ్, చాలా రోజుల నుంచి లీడరు అవునా, ఈ మండలంలో పెద్ద నాయకుడు, మరి ఏమి ఎందుకు ఇప్పిస్తలేడు? మొన్న చెప్పిర్రు కమ్మరోళ్ళకి, కుమ్మరోళ్ళకి, సాకలోళ్ళకి, వడ్లోళ్ళకి, మంగళోళ్ళకి, నాయి బ్రాహ్మణులకి 100,000 రూపాయలు బీసీ బంద్ ఇస్తామని చెప్పిర్రు. టీవీలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిర్రు. ఇక్కడ ఎవరు లేరా ఈ కులాల వాళ్ళు? వచ్చిందా ఒకటైనా బీసీ బంధు? మొత్తం కుమ్మరోళ్ళే ఉన్నారు కదా ఈ ఊర్లో ఎక్కువ మంది. వచ్చినాయా బీసీ బంధు మీ ఊరికి? ఇవేం మాట్లాడొద్దు, ఇవి అడిగితే కారు గుర్తుల్లో కోపం వస్తుంది, లడాయికి వస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అన్నట్టు ఒక్కరిని నన్ను మీరు గెలిపించి పంపిస్తే మీ దిక్కు నేను మాట్లాడితే అలా కోపం వస్తుంది. మాట్లాడాలా వద్దా? ఖైర ఏం బేగం అన్నా బేగం, ఖైరతా బేగం అడగాలా వద్దా బేగం? మరి అడిగితే నా మీకు ఇంటి
ఎవరైతే పోయినాడు అసెంబ్లీలో కొట్లాడింది పింఛను ఇవ్వని కొట్లాడింది పింఛను ఇవ్వాల్సినోడు ఏం చేస్తున్నాడు ఊర్లో క్వార్టర్ సీజన్ అమ్మిపిస్తున్నాడు కానీ పింఛన్లు ఇస్తాడు అత్తనే ఏమొచ్చినాయి ఊరికి తెలంగాణ వచ్చినాక ఏమొచ్చినాయి అక్క ఎనకటికి 200 పింఛన్ ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండే క్వార్టర్ అప్పుడే వాళ్ళని అమ్మమంటే భయపడకుండా పోలీసు వాళ్ళు ఎడబట్టకపోతారో ఆఫ్గార్ వాళ్ళు ఎడబట్టకపోతారో అని భయపడకుండా అమ్మేటోళ్ళు ఇప్పుడు బాదాప్తా ముదున్నారు ఉప్పు దొరకది పప్పు దొరకది కిరాణా దుకాణం పోతే పొద్దుగాల 6 నుంచి మొదలుకొంటే రాత్రి 12 దాకా దొరికేది ఏం దొరుకుతుంది కోటర్ దొరుకుతుంది 250 రూపాయలు అయింది కోటర్ పెద్ద కొడుకు పింఛను ఇస్తుండు ఏమిస్తుండు పెద్ద కొడుకు ఈనంగేలు 2000 ఇచ్చిండు ఈనంగేలు 250 రూపాయలు చేసిండు సీసా 4 సీసాలు ముసలాయనకి తాగబుద్దాయి వారానికి ఒక్కటి తాగితే కూడా ఈ సైకిల్ 1000 రూపాయలు బాయ్ పోయినాయా మరి కేసీఆర్ ఏం చేస్తుండంటే సీసాలు అమ్మే వ్యాపారం చేస్తుండు ముఖ్యమంత్రి గరీబ్ వాళ్ళని చూడాలి ఇంట్లో ముసలమ్మకు పెన్షన్ వస్తే ముసలాయనకి ఇస్తలేరు అత్తకు పెన్షన్ ఇస్తే కోడలికి ఇస్తలేరు నాడికల్ చెల్లెళ్ళు అడుగుతున్నారు మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయి సారని సీసాలు అమ్మితే దగ్గర దగ్గర చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10,000 కోట్లు వస్తుంటుండే ఎన్ని వస్తుండే 10,000 కోట్లు ఆమ్దారు వచ్చేది ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 10 ఏళ్ళకి ఇప్పుడు లెక్కలు తీసి చూస్తే చెల్లె 50,000 కోట్లు వస్తున్నాయి ఈసారికి ఎన్ని వస్తున్నాయి 10,000 కోట్లు 10 సంవత్సరాల కింద మందు తాగితే ఇలా 50,000 కోట్ల రూపాయల మందు తాగిపోతుండే సార్ మనతోటి ఏమంటుండు జీతాలు లేవు పోలీసులకు చెప్తాడు టార్గెట్ ఇస్తాడు ఈ ఊర్లో ఇన్ని సీసాలు అమ్మి ఇన్ని పైసలు తెస్తే మీకు జీతం ఇస్తాం హెల్మెట్ లేదని కేసు రాయి జీతాలకు పైసలు వస్తాయి లైసెన్స్ లేదని కేసు రాయి సార్ గీనైనా పొలం కాడిపోతుందా సార్ అంటే కూడా ఆయన కేసు రాస్తాడు టక్కా ఫోటోలు కొడతాడు అరే అన్న ఎందుకు సదాయిస్తున్నావు అంటే అన్న నేను ఈ పైసలు లేలేదనుకో నాకు అలా నెలకు జీతం రాదన్న అని చెప్తాడు చాలా మంది సర్కార్ కొలువు చేసిన వాళ్ళకి ఇంతకుముందు 1వ తారీఖు జీతం వచ్చాయి ఇప్పుడు యూనిఫామ్లు ఉన్న కానిస్టేబుల్ అడిగితే చెప్పారు మీ చుట్టాలు ఎవరన్నా కానిస్టేబుల్ ఉంటే అడుగురి జీతం ఎప్పుడు వస్తుందంటే 7వ తారీఖు 10వ తారీఖు వస్తుంది ఒక్కొక్కసారి 15వ తారీఖు దాకా వస్తలేదు అందుకని వెనకటికి ఎవడైనా మంది అమ్మితే పట్టుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళే వచ్చి అమ్ముండ్రి ఆఫ్కార్ వాళ్ళు అయితే మంది అమ్మిపించేదానికే పెట్టిరు దుకాణం వాళ్ళు పెట్టుకు అమ్మురి బెల్ట్ షాపులు జర ఎలక్షన్లు వచ్చినాయి ఊర్లలో కొత్త కొత్త పోలీసు వాళ్ళు వస్తారని నిన్న ఇవాళ జర పందైంది అంతేనా తాగిపోయే రోడ్ ఎక్కి దేని కిందనే పడుతున్నాం తాగొచ్చి చెల్లెని పొద్దుకినాక నానా హింస పెడుతుండు భర్తలు అవునా ఒకవేళ రేపు మరి పెద్ద కొడుకు 3000 చేస్తాడట పొరపాటు నన్ను కారు కేసినావు అనుకో అప్పుడు ఏమవుతుందో చెప్పాలా 3000 పింఛన్ కాగానే కేసీఆర్ ఏం చేస్తాడంటే పొద్దున 6 గంటలకే తలుపు కొట్టి తలుపు ముంగట ఒక క్వార్టర్ పెడతారు పట్నంలో పాల ప్యాకెట్ పేపర్ వేస్తారు మాకు ఇప్పుడు అవి వేయరు ఇక ఊర్లలో కూడా అవి బంద్ అవుతాయి నీళ్ళ డబ్బాలు కూడా బంద్ అవుతాయి 6 తలుపు ముంగట ఒక క్వార్టర్ పెట్టి తలుపు కొడతాడు చెల్లె క్వార్టర్ పెట్టినా మొన్న 3000 పింఛన్ వచ్చింది కదా అలాగే 300 లేని అయితే తీసుకుపోతారు అందుకని ఒకసారి ఓటు వేసినప్పుడు ఆలోచించాలి మేము పుడితే పైసలు ఇచ్చినాం లగ్గం చేస్తే పైసలు ఇచ్చినాం సచ్చిపోతే పైసలు ఇచ్చినామని ముచ్చట చెప్తారు కారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇక ఈ మంది అమ్మితే 10,000 కోట్ల రూపాయల పైసలు 50,000 కోట్లకు పెరిగినాయి నీకు ఇచ్చే రైతు చచ్చిపోతే ఇచ్చే 5 లక్షల రైతు బీమా మా అవ్వలకు ఇచ్చే 2000 పింఛను పుట్టినప్పుడు ఇచ్చే 17 రూపాయలు రైతు బంధు ఇవన్నీ లెక్క పెడితే సర్కారుకు అయ్యే ఖర్చు 24,000 కోట్లు వచ్చింది ఎంత 50,000 కోట్లు పంచింది ఎంత 24,000 కోట్లు అందుకని ఒకసారి ఆలోచించుడు దీని వెనకాలన్న మతలమేంది ఒక్క కొలు వచ్చిందా టీచర్ నౌకర్ వచ్చిందా కానిస్టేబుల్ నౌకర్ వచ్చిందా మీ ఇంట్లో మనవాడు అన్ని వారిపోయినా మా గొర్రెలన్నీ ఇంత కాసుకుందాం అనుకున్నాం వచ్చినాయి ఆ గొర్రెలన్నా గొర్రెలు రాకపోయి ఇంకో మాట చెప్పిండు మీకు అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రైతులకు రుణమాఫీ అయిందా నేనేమైనా కోపం కొద్దీ చెప్తున్నాడా నిజమే చెప్తున్నాడా రుణమాఫీ అయిందా ఊర్లో పండి మా మల్లేశంపల్లి అని చెప్పాలి అన్న చెప్తున్నాడు తర్వాత మంది కేసీఆర్ అన్న అని అది కూడా చెప్తా ముచ్చట అది కూడా చెప్తా నేను 25,000 రైతు మల్లేశంపల్లి లోన్ తీసుకున్నాడు అనుకో 2018లో లోన్ మాఫీ చేసిన అని చెప్పిండు సరే మాఫీ అయిందని మనం కట్టలేదు ఇవాళ ఆయన 25,000 మల్లేశం తీసుకున్న పైసలు బ్యాంకులు వేసిండు మరి బ్యాంక్ కూడా ఏమంటుండు
2018 నుంచి మల్లేశం ఇయలడ దాకా నీ మిత్తి ఎంత అయిందంటే 40,000 మిత్తి అయింది మల్లేశం అంటుండు. ఎంత అయింది? ఆయన 25,000 అసలు కట్టిండు. మరి కొసర్ మిత్తి ఎవరు కట్టాలి? నువ్వు ఆ రోజే కట్టిండే ఈ 40,000 మనకు దప్పుతుండేనా దప్పకపోతుండేనా? ఎవరికన్నా 50,000 లోన్ తీసుకున్నాడు ఉంటే 50,000 అసలు సర్కార్ కడితే 80,000 మిత్తి అయి కూసుండేదాడా? అంటే ఏం లాభం జరుగుతుందనేది ఒకసారి ఆలోచించాలి. ఓట్లు రాగానే బీసీ బందొత్తది, ఓట్లు రాగానే దళిత బందొత్తది, ఓట్లు రాగానే దళితులకు మూడు ఎకరాలు వత్తది, ఓట్లు రాగానే ముదిరాజులకు చాపలు వత్తాయి, ఓట్లు రాగానే మైనార్టీ బందొత్తది. మా ముస్లిం సోదరి మనకి మీ ఊర్లు ఇయలే లచ్చలచ్చ మొత్తం ఇచ్చిరా? మొత్తం అందరికీ చేసిరు. వెరీ గుడ్. గట్లా పేర్లు మాత్రం చెప్తారు. మైనార్టీ బంధు, బీసీ బంధు, దళిత బంధు, ఏ బంధు కూడా ఇయలేదు. అందుకని మనం కారు గుర్తుని బంధు పెట్టాలని మీరు అందరూ ఒకసారి నిర్ణయానికి రావాలి. పదేళ్ళు అయింది, ఒకసారి ఇయలేమోక. రెండు సార్లు ఇచ్చినాం. చంద్రశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు. 10 సంవత్సరాలు పరిపాలించమని ఇస్తే ఇప్పుడు వచ్చేమంటుండు ఇంకొకసారి మంచిగా చేస్తా. ఒకసారి ఇస్తే మోసపోయిరు అనుకోవచ్చు, అమాయకులు అనుకోవచ్చు. రెండు సార్లు ఇచ్చిరి, మూడోసారి కూడా ఇచ్చిర్రు అనుకో, ఈ పెంకలు ఎట్లిక్కుపోవాలనే చూస్తాడు కేసీఆర్ తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. అందుకని మా అక్క చెల్లెళ్ళు పోయినసారి మీ ఊరికి వచ్చినప్పుడు ఓ 4 ఓట్లు తక్కువ పడ్డాయి మల్లేశం పల్లిలో. ఈసారి 10 ఓట్లు ఎక్కువ వేయాలి. కారు గుర్తుకంటే ఒక 10 ఓట్లు ఎక్కువ వేసి నన్ను పంపిస్తే మా పించనేది మా దుబ్బాకోళ్ళు అడుగుతున్నారు, మా పించనేది అని కొట్లాడేందుకు నాకు బలం వస్తుంది. మేమే ఇస్తాం, మేమే ఇస్తాం. మీరు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము తాగిన కట్టిన పైసల్ని మాయబాకు వచ్చేదందుకే ఇంత కష్టమవుతుంది సార్ అని చెప్పాలి. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు మీకు ఏడాదిన్నర క్రితం మీకు అందరికి తెలుసు ప్రపంచం అంతా ఆగమాగం అయిపోయింది. ఓ మాయదారి రోగం వచ్చింది. వచ్చిందా? కోవిడ్ వచ్చింది. భర్తకు రోగం వస్తే భార్య దగ్గరికి పోలేదు, కొడుకు రోగం వస్తే తల్లి దగ్గరికి పోలేదు. అంత భయంకరమైన రోగం వచ్చింది. పైసలు ఉన్నోళ్ళు పట్టణం పోయి లక్ష లక్ష రూపాయలు కట్టి టీకాలు వేసుకొని బతికిరు. మరి పల్లెటూర్లలో మనలాంటి పేదోళ్ళందరికీ ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు అందరికీ టీకాలు వేసినా వేయలేదావా? వచ్చినా రాలేదా? మోడీ గారు పువ్వు గుర్తోళ్ళు ఢిల్లీకి వెళ్ళి పంపించి ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా అందరికీ కరోనా టీకాలను ఉచితంగా ఇచ్చినాం. ఇంకో మాట చెప్తా, మీరు నెల నెల కూపన్ చాపుకోతే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీ వస్తున్నాయావా? ఇతరులో మీ డీలర్ అది కూడా ఎగ్గొడుతున్నా. మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీ వస్తున్నాయి. ఈ నెల కూడా ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు? మోడీ గారి ప్రభుత్వం, ఢిల్లీకి వెళ్ళి పువ్వు గుర్తు ప్రభుత్వమే ఇస్తుంది. అందుకని అమ్మ పువ్వు పెట్టినానికి మనం ఇంత యాద్ చేసుకోవాలి. కరోనా టైంలో కష్టకాలంలో ఊర్లలో కూలీ పని లేక పేద ప్రజలకి కష్టమవుతుందని మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. టీకాలు, కరోనా టీకాలు ఇచ్చి మనల్ని కాపాడి భవిష్యత్తులో మా బీసీ బిడ్డలు చదువుకున్న తమ్ముళ్ళు ఆలోచించాలి. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే ఒక బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి చేస్తుంది. పటేళ్ళ దొరలు కాదు, ఓ యాదవ్లో, ఓ ముదిరాజులో, ఓ ముందూరు కాపులో, ఓ గౌడన్నలో, ఓ నేతన్నలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఏడుందంటే ఒక బీజేపీ అంటే ఏమంటాడు? ఇక ఇది చంద్రశేఖరరావు లెక్క. కానీ నాసంటోని ఎన్ని బెదిరించినా, ఎన్ని భయపట్టించాలని చూసినా, పార్టీ మారాలని ఎంత బెదిరించినా మారకుండా మా దుబ్బాక కోసమే నిలబడ్డని నేను మాత్రమే. మీ గరీబ్ ఆశీస్సులతో కలిసి అసెంబ్లీకి పోతే ఎప్పుడు మాట్లాడినా దుబ్బాక కోసమే కొట్లాడినా తప్ప నేను వేరే ముచ్చట మాట్లాడలేదు. అందుకని చెల్లె 2.5 ఏళ్ల కోసం ఒక మోకా ఇచ్చిరు, మళ్ళొకసారి 5 సంవత్సరాల కోసం మోకా ఇచ్చి చూడండి. ఇప్పుడు నా మీద పోటీ చేసిన ఆయన ఎంపీ సాబ్ 10 ఏళ్ల నుంచి ఎంపీ ఉన్నాడు. నిన్నడం వరడం కూడా దూరం పెళ్ళేది చిన్న పంచాయతీ అయింది. ఆ పంచాయతీ చేసిన వాడు ఎవడో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, అంతా అయిపోయింది. కానీ పొద్దుగా ఎవరిని వాటిన కారుకి తెస్తే గొర్రెలు బర్రెలు చేపలు ఏం రావు. కానీ గరీబ్ వాళ్ళని మాత్రం రాసి రంపాన పెడతాను. ఇంటింటికి అక్క చెల్లెని చాలా మంది ఉన్నారు, మంచిగా ఇంటూరు